కేటీఆర్ అంటున్నాడు, నిన్న మొన్న ఒక బహిరంగ సభలో అంటున్నాడు 12 సీట్లు మాకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వండి, ఏడాదిన్నరలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. సాధ్యమైతే అంటారా 12 సీట్లు వస్తాయా, అధికారంలోకి వస్తారా వీలిస్తే? అంటే నేను అడుగుతున్నా కేటీఆర్, నీకెందుకు ఇవ్వాలి అధికారం? అంటే మేము దత్తపుత్రునా తెలంగాణకు? ఏమైనా రాజవంశంలో పుట్టి నిజాంరాలో పూసి నెక్స్ట్ నాదే అంటున్నావు? అంటే 12 సీట్లు నీకు ఎందుకు ఇవ్వాలా? 12 సీట్లు పార్లమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? అంటే ఏం చేసినావని, ఏం పెద్ద పొడిచినావని చెప్పేసి నీకు పబ్లిక్ అధికారం ఇస్తారు? అధికారం రాదురా భయ్, నీకు వద్దురా భయ్, తీసి పక్కన. నువ్వే అన్నావు, ఒక అసెంబ్లీలో మాట్లాడినావు కదా కేటీఆర్, ప్రజలు తలుచుకుంటే ఒక TV9 ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్దని తీసుకైనా బండ కొడతారు, అట్లాంటిది ఉంటుంది ప్రజాస్వామ్యం, అంత గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పినావు కదా. మరి గొప్ప ప్రజాస్వామ్యం నువ్వు ఎందుకు గౌరవిస్తలేవు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేస్తానని మీ నాయన రాజ్యాంగాన్ని మారేశాలన్నాడు కదా, మరి అదే రాజ్యాంగంతో నువ్వేమంటున్నావు? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించు. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది మన దేశంలో, అమెరికాలో అయితే 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది, ఇక్కడ 5 సంవత్సరాలు పెట్టిరు మన కాన్స్టిట్యూషన్లో. అంటే 5 సంవత్సరాలు ఒక నిర్ణయం ప్రజలు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రెస్పెక్ట్ చేసి 5 ఇయర్స్, మరి ఏదో మైనారిటీ గవర్నమెంట్ కూడా కాదు కదా మాది, ఏదో పోనీ ఇప్పుడు మేము 30 సీట్లకు వచ్చినాం, ఇంక 20 సీట్లు వేరే వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. పక్కా 100% 64 అంటే మేము 64 మంది గెలిచినాము. గెలిచిన తర్వాత నువ్వు నువ్వు అసెంబ్లీ నుంచి షురూ చేసిండ్రు వీళ్ళుగా, ఇక బామవాడతారు ఒకటే, ఇక ఎంబడ పడుతున్నారంటే ఇక పడగొడతా ఎడబడగొడతారు అవి, ఏడు ఎవరిని పడగొడతావు, ఎందుకు పడగొడతావు? నాకు 12 సీట్లు, నేను మళ్ళీ గవర్నమెంట్కి వస్తాను, నేను చూపిస్తాను నా తడక, అరే 15 చూపించను అని గిఫ్ట్ వచ్చి ఏం చూపిస్తావు, నాకు అర్థం కాదు. పబ్లిక్ అర్థమైతే నవ్వుకుంటున్న ఊర్లలో కేటీఆర్ నేను చెప్తున్నా, హరీష్ నువ్వు ఏదో పెద్ద లీడర్ అనుకుంటున్నావు కదా కేటీఆర్, పబ్లిక్ నవ్వుతారు. నేను తిరుగుతున్నా గ్రామాల్లో, అరే పడగొడతాను మీకు ఆగం ఎక్కువ ఉన్నదా అని ముసలి వాళ్ళు అంటున్నారు, షెట్ కింద కూర్చుండి 50 సెట్ కింద కూర్చున్న వాళ్ళు ముసలి వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడితే మనం కాలేజీ వాళ్ళు పోతే చెప్తారు, ఏ ఊకే వాళ్ళు ఒలి పెడుతున్నాడు పడగొడతా అని అంటారు. ఎందుకు పడగొడతావు, ఎందుకు దేనికి పడగొట్టాలి అని నేను అడుగుతున్నా. ఓకే, కానీ మదన్ మోహన్ రావు గారు ఒకవేళ నిజంగా కేసీఆర్ అన్నట్టుగా నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 25 మంది టచ్లో ఉన్నారు అంటున్నారు కదా, ఆ 25లో మదన్ మోహన్ రావు ఏమైనా టచ్లో ఉన్నాడా కేసీఆర్కు? మదన్ మోహన్ రావు టచ్లో ఉన్నానంటే ఎప్పుడూ మదన్ మోహన్ రావు కేటీఆర్ కానీ ఎప్పుడూ టీఆర్ఎస్ చూస్తాడు. ఆ విధానాలు, ఆ సిద్ధాంతాలు, ఆ దోపిడీ అనేది నచ్చకనే కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో నేను ఇక్కడ ఉండిపోయినా. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినా కాకుండా ప్రజల మధ్య ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి కరోనా టైంలో 24/7 ఎవ్వరు కూడా 250 ఆక్సిజన్ లేదు, ఎవ్వరు కూడా 8 అంబులెన్స్లు పెట్టలేదు, ఎవ్వరు కూడా పిల్లగాళ్ళ మా ఎంవైఎఫ్ అని పిల్లగాళ్ళు పెట్టి మొత్తం టోటల్ చెప్పి మెడిసిన్ చేయలేదు. మొత్తం 7 కాన్షియన్స్లో జైరాబాద్ పార్లమెంట్లో శానిటైజ్ చేయించిన ఒక్క మనిషి కూడా ఆ రోజు బయటకు రాలే టీఆర్ఎస్లు. నేను ఆ రోజు పోవాలనుకుంటే పోయేది, కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మా తొలి వెలుగు వచ్చి ఆ రోజు మీరు మీ కాంపిటీషన్ ఉన్నది అన్నప్పుడు కూడా నేను 100% ఎల్ఆర్రెడ్డిగా పోటీ చేస్తున్నా, ఏది ఏమైనా సరే ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని, ఇలా ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ మీ తొలి వెలుగు మీడియా ముందుకు వచ్చిండే. కానీ ప్రధానంగా మదన్ మోహన్ రావు గారు మామగారైనటువంటి దయాకర్ రావు బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా పోయే ఛాన్స్ ఉండొచ్చు, టచ్లో ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అన్న ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఏం సమాధానం చెప్తారు? నేను ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పినాను, అవును చాలాసార్లు డిస్కస్ చేసినాను దయాకర్ రావు గారితో. నాకు అసలు అంటే వాళ్ళ బిడ్డను నేను పెళ్లి చేసుకున్న తప్ప మామ రీత్యా కానీ ఏ రోజు కూడా రాజకీయం లేదు. ఈరోజు ఎమ్మెల్యే కావడానికి కూడా నా సహశక్తుల, నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు, నా అతను పనిచేసిన కుటుంబ సభ్యుల వలన, ఇలా నేను నా ప్రజల వలన ఎమ్మెల్యేగా అయిన తప్ప నేను ఎవరి ఆశీస్సులు నాకు లేవు, దయాకరరావు ఆశీస్సులు నాకు లేవు ఎమ్మెల్యే కావడానికి. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీతోనైనా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నేను ఎమ్మెల్యే సీట్ మీద కూర్చోబెట్టి జరిగింది. కనుక 100% వాళ్ళ విధానాలే నచ్చలేదు నాకు. అసలు ఎప్పుడు దోపిడీ మొత్తము బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వజ్రాలు వచ్చినాయి, మాకు అందరికీ రాళ్ళు వచ్చినాయి అని నేను చాలాసార్లు చెప్పాను. కనుక నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ను మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని మనం రెస్పెక్ట్ చేయాలనే వ్యక్తిలో, నేను ప్రజాస్వామ్య వ్యక్తిలో ఒక ఎమ్మెల్యేగా నేను 100% ఉంటా. కనుక నేను అట్లాంటి టాపిక్ను తెరదీయడమే తప్పు.